పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాలో మరొక ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది ఒక మహిళను అత్యాచారం చేసినటువంటి ఘటన వెలుగు చూసింది అది కూడా అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడే నిందితుడిగా ఉన్న కేసు అధికార తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం పిఠాపురం అధ్యక్షురాలిగా ఉన్న నాయకురాలి భర్త ఈ అత్యాచారానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు ఈ వ్యవహారంలో నిందితుడిని అరెస్ట్ చేయాలని పలువురు ఆందోళన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి చెందిన నియోజకవర్గం పరిధిలో ఉప ముఖ్యమంత్రి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకుడే ఇప్పుడు రేప్ కేసులో నిందితుడిగా ఉండడం చర్చనీయాంశమవుతోంది ఈ కేసులో దుర్గాడ జాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేయాలన్న డిమాండ్తో ఇప్పటికే పోలీస్ స్టేషన్ ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు కూడా దిగారు కేసుని పక్కదారి పట్టించాలన్న ప్రయత్నం అధికారికంగా జరుగుతున్న తరుణంలో బాధితుల ఆందోళన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది నిందితుడిని అరెస్ట్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు అనేక నేరాలకు వరుసగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఒక ఎస్సీ డాక్టర్ మీద చేయి చేసుకున్నటువంటి ఘటనలో ఇప్పటి వరకు చర్యలు లేవు నామమాత్ర సెక్షన్లతో కేసు నమోదు చేసి వదిలేశారు దానికైనా ప్రాయశ్చిత్త దీక్షతో సరిపెట్టుకున్నట్టుగా ప్రకటించారు క్షమాపణలు చెప్పి దాంతో ముగించేశారు ఇప్పుడు మళ్ళీ పిఠాపురంలో పక్కనే ఉన్న నియోజకవర్గంలో మరొక దారుణమైన ఘటన వెలుగు చూసిన తర్వాత మరో ప్రాయచెత్త దీక్షకు తెరదేస్తారా లేకుంటే ఈ కేసులోనైనా నిందితుడి మీద చర్యలుంటాయా అన్న చర్చ కూడా సాగుతోంది వాస్తవానికి రేప్ కేసులో నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించి తీరాలని మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు ఉండాలని విపక్షంలో ఉండగా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు రేప్ చేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే పదే పదే ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన కూడా వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వరుసగా అనేక ఘటనలు వెలుగు చూస్తున్నటువంటి తరుణంలో అందులోనూ తన సొంత నియోజకవర్గంలో తన కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వ్యక్తి నిందితుడిగా ఉన్న కేసులో ఉప ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరం నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకునేలాగా ఆయన నిర్ణయం ఉంటుందా లేకుంటే కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి మాజీ కౌన్సిలర్ భర్త కాబట్టి ఆయన్ని కాపాడే ప్రయత్నం కూడా చేస్తారా అన్నది కీలకమైన విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్